కిందికి రౌన్ చేయాల మేడం. రైట్ మేడం, బాగలేదు అనే ఉద్దేశం వాళ్ళమ్మ వాళ్ళ పక్కన మీకు జరిగింది. తను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి పాప ఏదో బాధపడి భయపడి చెప్పినాడు. ఇక్కడ అడ్మిట్ చేశాను. అమ్మాయి ప్రజెంట్ అయితే చిన్న అమ్మాయి కొంచెం ఉంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫర్దర్ చేసిన తర్వాత కానీ ఏం చేయాలి మేడం? రక్తస్రావం అవుతుంది అనేసి ఏదో పిలిచికొచ్చారు, బాగాలేక ఉన్నారు. అవుతుందా మేడం? అత్యాచారం జరిగిందని మీరు భావిస్తున్నారు? మీ ప్రాథమిక విచారణ మీ ఉంటుంది. అమ్మాయి కాబట్టి ఇంత వేరే కారణాలు ఏముండవు కాబట్టి అదే ఉండొచ్చు అని ఆలోచించారు. అట్లా దుర్మార్గులు ఉండకూడదు సార్. అట్లా నా కుక్కలు అసలు పట్టు ఊరు తీసేయండి సార్ వాళ్ళని. వాళ్ళు ఉంటే ఇంకోరికి మళ్ళా అతనికి పెళ్లి కాలేదా? వానికి వానికి పెళ్లి కాలేదా? నాకేమో పరిచయం లేదు సార్. మేము మా పెద్ద కొడుకు వేరే కాకుండా మా తన కొడుకు వేరే కాకుండా సార్. వాళ్ళకి ఆ పాప పని పోయిందంట. ఈ ముండనా కొడుకు వచ్చి ఆ సందమ్మని వాళ్ళని విడిచిపెట్టి తీసుకోవాలమ్మా పని పోదు సార్. పోయింటే ఆ పాప లేని టైం చూసి నా కొడుకు అట్ట చేసినారు సార్. వాడిని బతకనియద్దండి సార్. వాడిని ముందు చంపేయాలి సార్. వాడిని ఏ ముందు నా కొడుకు రాళ్ళట్టు చేసి నా కొడుకు నాశనమైపోవాలి సార్. వాడు ఉండకూడదు సార్. వాడు ఉన్నది సార్. వాడు వాళ్ళని నాశనం చేయలేదు సార్. వాడు ఊరి తీసేయాలి. జరగలేదు ఎవరికైనా కూడా చేస్తారు సార్. ఇప్పుడు అట్లు తీస్తే నేర్చండి సార్. అట్లా మేము ఇద్దరం బయటికి పోయాం. నా భార్య సవేద హాస్పిటల్లో పనిచేస్తుంది. భార్యను తీసుకొచ్చి పోయినాను. 8 గంటలకు వదులుతారు నా భార్య. పోయినానా వాళ్ళు 7 గంటలకి తాగేసి వచ్చినాడట ఇంటికాటికి. మామూలుగా రెగ్యులర్ గా వాళ్ళు ఇంటికాడు ఉండే వాళ్ళే రెగ్యులర్ గా వచ్చి మామూలుగా మాట్లాడిచ్చి పోతాంటారు పిల్లలకి. మాట్లాడిచ్చి పోయేటప్పుడు మేము ఎవరు లేము ఇంటికాడ. ఇంకో 2 పిల్లలు కూడా బయట ఆడుకునే పోయినారు. ఒక పాప మాత్రమే ఇంట్లో ఉంది. ఆ తాగినాడు తాగినాడు లోపలికొచ్చి ఆ పాపకి ఏం చేస్తున్నావు అని అడిగినంత డబ్బులు కాలని డబ్బులు కానీ ఇచ్చినాడంట 10 రూపాయలు చిన్న పాపకి. ఇచ్చినట్టే ఆ పాప తీసుకొని చాక్లెట్లు కొనుక్కొచ్చుకుంటే పోతానంటే సరేలే బాత్రూంలోకి రా ఇస్తాలే డబ్బులు అన్నాడంట. మళ్ళీ కూడా ఇంకా కావాలంటే సరేలే అంటే బయటకు పోయేటప్పుడు పాస్ పోసే కానీ పోయింది అట్లే పాస్ పోస్తాను అని చెప్పిపోయిందంటే అట్లే బాత్రూంలోకి పోయినాడంట. బాత్రూంలోకి పోయి ఆ క్యాండిడేట్ ఫస్ట్ చేత్తో ప్రెస్ చేసినాడంట పాపకి. పాపకి 4 ఏళ్ళు. చేత్తో ప్రెస్ చేసి ఆ తర్వాత ఆ పాప ఏడిసింది. ఆ పాప ఏడుస్తానే వాళ్ళ నా భార్య వాళ్ళ చిన్నాయన వచ్చినాడు. నా భార్య వాళ్ళ చిన్నాయన వచ్చినాడు అంతలోపల నా భార్య చిన్నాయన వస్తే ఎవరు ఏడుస్తున్నారు బాత్రూమ్ కడిపిస్తే ఎత్తుకుని ఉన్నాడు ఈ క్యాండిడేట్ అంతలోపల. ఆ పాపనే అప్పుడు బయట గొంతు కాహాయిగా అని హిందీలో చెప్పాడు అనమాట. అంటానే ఎత్తుకుని ఉన్నాడు. ఎత్తుకుని ఉంటే తీసుకొని ఇచ్చేసి బయటికి పోయినాడంట. బయటికి పోతానే ఆ పాప ఏడ్చుకుంటూ వాళ్ళ తాతతో చెప్పింది ఇట్లా ఇట్లా చేసినాడు అంకుల్ అని. జరిగింది. ఏం పేరు వాడి పేరు? కిరణ్. కిరణ్. పాప పేరు? పాప పేరు రిషిత. మీ పేరు?
రవి. మీ భార్య పేరు? మార్జాన్. మీరేం చేస్తారు? నా ఆటో డ్రైవర్. ఇప్పుడు పాప పరిస్థితి ఎట్లుందా? డాక్టర్ ఏమని చెప్పింది? బ్లడ్ అట్లే వస్తుందంట. ఎట్లా నిర్ణయం ఏం చేయాలంటారు అవన్నీ? అదే గురించి చేయాలన్నీ అవన్నీ ఇంకోసారి ఇట్లా ఇంకోసారి జరగకుండా వాళ్ళకి గురి తీసేయాలి. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగదు ఇట్లాంటివి. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ లో అయితే భారీగా వాళ్ళకి మనకి వాంచి బాధ్యంగా రాత్రి కాకపోతే ఆల్రెడీ కేసీఎంఏ ఊరి పడేటట్లే శిక్షేస్తాము అని అని చెప్పినారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కొడుకు చంపేయాల. చాలా లేట్ ప్రాసెస్ పెట్టకూడదు ఇట్లా నా కొడుకులకి. పంపిస్తాం.